నమస్కారం మేడం. నమస్తే మేడం, మీ పేరు? నా పేరు ఇందా మేడం. ఏ ఊర్లో ఉంటారు మేడం? కొత్తగూడెం. మీకు ఇంతకుముందు ఏం సమస్య ఉండేది మేడం? నాకు ఎప్పుడు చూసిన జ్వరం, ఎక్కువ ఆయాసం, దగ్గు, ఆయాసం. చాలాసార్లు హాస్పిటల్కి వెళ్ళాను, ఎన్ని టాబ్లెట్లు తిన్నాను. ఈ మొక్కల నొప్పులు, కాళ్ళ నొప్పులు, అన్ని కిళ్ళకి నొప్పులు కొత్త ఉండేది. ఎన్ని రోజుల్లో నాలుగు రోజులు మంచిగా ఉండేది, తర్వాత మళ్ళీ అలాగే ఉండేది. అది హాస్పిటల్కి వెళ్ళారా మేడం? హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్ళిన నాలుగు రోజులు బాగుండేది, తర్వాత మళ్ళీ అదే నొప్పులు ఇంకా ఉండే. మళ్ళీ టాబ్లెట్ దగ్గర కానీ మరి హాస్పిటల్లో మందులు వాడలేదా మేడం? హాస్పిటల్ మందులు వాడాము, చాలా రోజుల నుంచి అదే మందులు వాడుతూనే ఉన్నాము. మందులు వాడినా సరే కానీ నాకు నాలుగు రోజులు బాగుంటుంది, ఆ తర్వాత మళ్ళీ ఇంకోటి వస్తుంది, అది సమస్య ఉంటుంది. మళ్ళీ మీకు బాడీ పెయిన్స్ ఎక్కువ ఉండేనా మేడం? ఓకే, బాడీ పెయిన్స్ ఎక్కువ ఉంటుంది. జ్వరం ఎలా ఉండేది మేడం? రోజు రోజు జ్వరం వస్తూనే ఉంటుంది. అది ఇప్పుడు ఏం వాడుతున్నారు మేడం? ఇప్పుడు ఈరోజు పెట్టండి మేడం, బిలో 37. ఇది వాడినప్పుడు మీకు లాభం ఏమి అనిపించింది మేడం? కానీ చాలా లాభం ఉందండి. ఈ కాలు నొప్పులు, కిళ్ళు నొప్పులు, జ్వరం, ఆయాసం చాలా చాలా వరకు తగ్గింది. ఇప్పుడు ఎలా ఉంది మేడం మీకు? ఇప్పుడు చాలా చాలా బాగుంది. ఇది కూడా నాలుగు రోజులు వాడితే ఎలా ఉందా, లేకపోతే వాడకపోయినా పర్లేదా? వాటిని వాడిన తర్వాత బాగుంటుంది. ఇప్పుడు మీ పని మీరు చేసుకుంటున్నారు? ఇప్పుడు నా పని చేసుకుంటున్నాను, అంత పని చేసుకుంటున్నాను. జ్వరం మొత్తం తగ్గింది మేడం? ఆయాసం, జ్వరం, నొప్పులు అన్ని తగ్గాయి. ఓకే మేడం. మరి మీరు వేరే వాళ్ళకి చెప్తున్నారా మేడం? వేరే వాళ్ళకి చెప్తున్నారా? వేరే వాళ్ళకి కూడా చెప్తున్నాను, వాళ్ళు కూడా చెప్తున్నాను, వాళ్ళు కూడా చెప్తున్నాం అనుకుంటున్నారు. ఇప్పుడు నాకు మాత్రం చాలా హెల్తీగా ఉంది. ఇది కాక ఇంకేమైనా వాడారా మేడం? ఇది కాక ఇంకేమైనా వాడారా మా ప్రొడక్ట్స్? చాలా వాడామండి. ఇది లిబెకిన్ వాడారా మేడం? వాడాము. గ్యాస్ ప్రాబ్లం? గ్యాస్ ప్రాబ్లం వాడాము. గ్యాస్ చాలా బాగుంది అది కూడా. ఓకే మేడం, చాలా బాగుంది గ్యాస్. ఓకే మేడం. వేరే వాళ్ళు కూడా చెప్తున్నారా మేడం? వేరే వాళ్ళు కూడా చెప్తున్నాను. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం.